రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వ్యవసాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు సదస్సుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు సీఎం. రాష్ట్రంలోని రైతులందరూ మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసే సదస్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహబూబ్ నగర్ రైతుల సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు మెళకువలు రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడేందుకు అందుబాటులోకి వచ్చిన వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ ఇక్కడ స్టాల్స్లో ఉంచాలని సీఎం సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు అన్నింటినీ అక్కడ ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రైతులందరూ 30న జరిగే సభకు అప్పటికప్పుడు వచ్చి వెళ్లే విధంగా కాకుండా రైతులకు అవగాహన కల్పించేలా 3 రోజుల పాటు మహబూబ్ నగర్ రైతు సదస్సు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 28వ తేదీ నుంచే ఈ స్టాల్స్ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. రైట్ వ్యవసాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్లో జరగనున్న రైతు సదస్సుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని రైతులందరూ మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసే సదస్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మహబూబ్ నగర్ రైతుల సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సదస్సులో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు మెళకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడేందుకు అందుబాటులోకి వచ్చిన వివిధ కంపెనీల వినూత్న ఉత్పాదనలన్నీ ఇక్కడ స్టాల్స్లో ఉంచాలని సీఎం సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు అన్నింటినీ అక్కడ ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు సీఎం. రైతులందరూ 30న జరిగే సభకు అప్పటికప్పుడు వచ్చి వెళ్లే విధంగా కాకుండా రైతులకు అవగాహన కల్పించేలా 3 రోజుల పాటు మహబూబ్ నగర్ రైతు సదస్సు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక 28వ తేదీ నుంచే ఈ స్టాల్స్ను అందుబాటులోకి ఉంచాలని చెప్పారు.